హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మ్యాంగో పుడింగ్. ఇది మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలైతే ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి మామిడి పండుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇది వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసి వాటర్ని అంటే 200 ml వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా దగ్గరికి వచ్చే వరకు మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా మంచిగా ఉడికిన తరువాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలానే ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, ఆ సిరప్నంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ట్యాప్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా 1 అవర్ తర్వాత మంచిగా ప్లేట్ నుంచి సపరేట్ అవుతుంది. ఇంకొక ప్లేట్లోకి వేసుకొని మనము ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు 1 బౌల్లో కూడా వేసుకొని అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇలా 1 బౌల్లో వేసుకొని మనము చూడండి ఇది కూడా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే మనకు బౌల్లో నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి, మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి. మ్యాంగో పుడింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.